నిత్యం ఏదో ఒక మూల సైబర్ నేరగాళ్ల ఆకడాలు రోజురోజుకు ఎక్కువవుతూ ఉన్నాయి. టార్గెట్ చేశారంటే వారి ఖాతాల్లోనే నగదు మాయమవడం మనకు తెలుస్తూనే ఉంది. నగరాల్లో, పట్టణాల్లో జరుగుతున్న ఈ నేరాలు ఇప్పుడు పల్లె ప్రజలను భయపెడుతున్నాయి. నేరగాళ్ల ఆగడాలకు సైబర్ పోలీస్ టీం అడ్డుకట్ట వేసేదన్నాడు అని ప్రజలు చర్చించుకుంటున్నారు. అలాంటి సంఘటన ఇప్పుడు మన వింజమూరు పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా వింజమూరు మండలానికి కూతవేటు దూరంలో ఉన్న బొమ్మరాజు చెరువు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న నీలం విజయమ్మ అనే మహిళ ఫోన్ కి హెల్త్ డిపార్ట్మెంట్ అంటూ ఫోన్ చేసి సంవత్సరంలోపు పిల్లల తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు కావాలంటూ ఆమెను అడిగారు. అడిగిన వెంటనే ఆమె నలుగురు బాలికల ఫోన్ నెంబర్స్ ఇచ్చానని ఆమె తెలియజేసింది. అనంతరం బాధితురాలైన రాజలక్ష్మిని వివరణ కోరగా, మేము హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నాం, మీ డీటెయిల్స్ మాకు కావాలి, గవర్నమెంట్ మీ ఖాతాల్లో నగదు జమ చేస్తామని వారిని నమ్మించారు. ఫోన్ పే ఓపెన్ చేయమని, అందులో ఆప్షన్స్ మేము చెప్పిన విధంగా చేస్తే మీకు తక్షణమే నగదు జమ అవుతాయని వారికి చెప్పడం జరిగింది. వారు చెప్పిన విధంగా చేయడం వలన మా ఖాతా నుండి 18,000 రూపాయలు మాయమవ్వడంతో ఆ బాధితురాలు ఆందోళనకు గురైంది. ఈ ఘటనతో అలర్ట్ అయిన మిగతా బాలింతలు వారి ఫోన్ను లిఫ్ట్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ప్రజలు పడవద్దని పోలీసులు హెచ్చరికలు చేస్తున్నా ఇలాంటి ఘటనలు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా ప్రజల్లో అవగాహన పెరగాలని పోలీసులు సూచిస్తున్నారు. మాది వింజమూరు మండలం బొమ్మరాజు చెరువు గ్రామం. నేను అంగన్వాడీ టీచర్ని. నిన్న 12:30 మేము హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నాం మేడం. నా పేరు డాక్టర్ నవీన్ కుమార్ రెడ్డి అని చెప్పి 1 ఇయర్ లోపు డెలివరీ అయిన వాళ్ళ పిల్లలకి అమౌంట్ వచ్చుద్దమ్మా, మేము పేరెంట్స్తో మాట్లాడాలి, వాళ్ళ డీటెయిల్స్ కావాలి అని చెప్పేసి పేరెంట్స్ ఫోన్ నెంబర్స్ తీసుకున్నారు. ఫోన్ నెంబర్ తీసుకున్నాక మీరు కాల్ చేసి మేము కాల్ చేస్తామమ్మా, వాళ్ళతో మాట్లాడాలి, మేము ఎంక్వైరీ చేయాలని చెప్పేసి అన్నారు. ఫోన్ నెంబర్ తీసుకున్న తర్వాత వాళ్ళకి పేరెంట్స్కి ఫోన్ చేశారు. ఫోన్ చేసి వాళ్ళని మామూలుగా మాట్లాడారంట. మాట్లాడిన తర్వాత మళ్ళీ వీడియో కాల్ చేశారంట. వాళ్ళకి వీడియో కాల్ చేసేసి మీ అకౌంటులో అమౌంట్ ఎంత ఉంది ఏంటి అని అడిగారంట. రన్నింగ్లో ఉందా లేదా అని అడిగారంట. రన్నింగ్ అయితే ఉంది అని చెప్పారంట. అకౌంట్ నెంబర్ ఉందా, ఫోన్పే ఏమన్నా ఉందా అని అడిగారంట. ఫోన్పే ఉంది అని చెప్పారంట వాళ్ళు. అయితే ఫోన్పే ఓపెన్ చేయండి అని చెప్పారంట. అలా ఎందుకు ఓపెన్ చేయాలి అని వాళ్ళు అడగలేదంట. సరే తెలియక అలా అడగకపోయేసరికి వాళ్ళు చెప్పిందల్లా వీళ్ళు చేశారు. అలా చేయబట్టి వాళ్ళ అకౌంట్లో నుంచి 18,500 అమౌంట్ కట్ అయింది. కట్ అవ్వగానే నాకు అమ్మాయి ఫోన్ చేసి, అక్క ఎట్లా అమౌంట్ కట్ అయింది నా సెంటర్ నా సెల్లులో నుంచి అని చెప్పింది. చెప్పగానే నేను వెంటనే వేరే ఇంకొక బాలింతకు ఫోన్ చేసి, అమ్మ నీకు ఎవరన్నా ఫోన్ చేస్తారేమో నేను చెప్దాం అనుకునేసరికి అమ్మాయిని కూడా ఓ ల్యాప్టివ్ లో తీసుకొని ఉన్నారు. నా ఫోన్ అమ్మాయిని ఎత్తనివ్వకుండా మీ టీచర్ ఫోన్ చేస్తే సాయంత్రం మాట్లాడదులే, సాయంత్రం మీ దగ్గరికి ఫామ్ తీసుకొని వచ్చి సైన్ చేయించుకుంటుందని చెప్పారంట. అమ్మాయి అలాగే ఫోన్ వస్తానే ఉండా, నేను రన్నింగ్ చేస్తానే ఉన్నాను, అమ్మాయి మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయలే, వాళ్ళు చేయనీయలేదంట. నాకు కానొస్తుంది, మీ టీచర్ ఫోన్ చేస్తుంది, మీరు ఎత్తొద్దు అని చెప్తున్నారంట. నాకు ఈ లోపు ఇంకొక నెంబర్ వాళ్ళ ఇంట్లో ఉండబట్టి ఆ అమ్మాయికి వాళ్ళ ఇంట్లో నెంబర్ చేశాను. వాళ్ళ మదర్ ఎత్తి ఫోను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, నువ్వు అన్ని ఏం చెప్పొద్దు కట్ చేయమనేసరికి అమ్మటి అమ్మాయి ఫోన్ కట్ చేయగలిగింది. ఆ అమ్మాయిని అయితే కాపాడగలిగాను. ఒక అమ్మాయి అయితే అమౌంట్ 18,500 పోయాయి. మిగతా ఇద్దరు కూడా ఫోన్ చేసి, ఎవరు ఫోన్ చేసినా కానీ ఏం డీటెయిల్స్ చెప్పొద్దు, ఇదంతా ఫేక్ సైబర్ కేనే అని చెప్పి తెలిసింది అని చెప్పి చెప్పగలిగాను. ఇలా ఇంకెవరు నాలాగా ఇంకే అంగన్వాడి టీచరు మోసపోవద్దు. అదే అండి, ధన్యవాదాలు. బొమ్మరాజు అంగన్వాడి టీచరు ఫోన్ చేసింది, డాక్టర్ ఫోన్ చేస్తాడు, ఫోన్ లిఫ్ట్ చేయమని చెప్పింది. మీకు అమౌంట్ పడుద్ది అంటే నేను అందుకని లిఫ్ట్ చేశా. చేసిన తర్వాత అన్ని వివరణాలు అడిగింది. పాప పుట్టిన తేదీ, నా పేరు, మా ఆయన పేరు, ఆ అమ్మాయి గురువారం పుట్టిందని కానీ చెప్పిండు. ఇది ఫోన్ ఏది ఏ అకౌంట్ నెంబర్ పనిచేస్తుందా లేదా అని అడిగిండు. ఏదైతే పని చేయట్లే, ఏదైతే పని చేస్తుందా, నా నెంబర్ చెప్తే అది కాదు, పని చేసేదే కావాలి, దీంట్లో అమౌంట్ వేస్తాము, మీరు చెప్పండి అని తర్వాత మా 18,000 అది నాకు తెలియదు అని చెప్పిన, తెలియదు అని చెప్పినా కానీ అడిగిండు. మళ్ళీ మీ ఆయన ఫోన్ చేయి చెప్పదని నేను అప్పుడు చేసి అడిగితే మా ఆయన అవన్నీ రాంగ్ కాల్ పెట్టేయమంటే నేను పెట్టేయకుండా అంగన్వాడీ చెప్పింది కదా అని చెప్పిందని నేను నిజమే కదా అని చెప్పిన. చెప్పిన తర్వాత ఇట్లా అయి నొక్కు అయి నొక్కు అని చెప్తే మా అన్నకి ఇచ్చిన, మా అన్న నొక్కిండు, అవి డబ్బులు కట్ అయినాయి 18,000.
ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.